హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నిన్న పెట్టిన కిచెన్ మేకవర్ వీడియోకి ఎంతమంది బాగుందన్నారో అంతే మంది ఇది వరకు కిచెనే బాగుంది అని కూడా అన్నారు కొంచెం బాధేసింది అయినా పర్లేదులేండి అండి నా మంచికే కదా చెప్పారు అంటే కిచెన్ మెయింటైన్ చేయడం క్లీన్ చేయడం కష్టమేమో అక్క అని చెప్పారు ఇంకెలాగో కొంచెం ఇలా ముగ్గులు అవన్నీ పెట్టేసాం కదా సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ అప్పటికప్పుడే తీయాలంటే కొంచెం బాధ ఉంటుంది సో ఒక వన్ మంత్ టూ మంత్స్ పోయిన తర్వాత మళ్ళీ కొన్ని కావాలి అనుకుంటే మళ్ళీ మేకవర్ చేసుకుందాం ప్రాబ్లం ఏం లేదు కదా ఏం లేదండి ఎప్పుడు రొటీన్గా ఉండేలా కాకుండా కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి అలా అనిపించింది అది కాకుండా నాకు మొక్కలు ఇంటి నిండుగా మొక్కలు పెంచడం చాలా ఇష్టం కాకపోతే ఎలా మెయింటైన్ చేయాలి అనేది నాకు తెలీదు సో ఈ మధ్య నేర్చుకుంటున్నాను మొక్కల్ని ఎలా పెంచాలి ఇంట్లో మొక్కలు ఎలా పెంచాలి అవుట్డోర్లో మొక్కలు ఎలా పెంచాలి అవన్నీ కూడా నేను వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నాను సో అలా అందుకని చెప్పి నాకు ఎందుకో కొంచెం అలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేశాను ఇంకొకటి ఏంటంటే అక్కడంతా కూడా బాక్సులు పెట్టేసేయండి అక్క కొంచెం ఎంటీగా ఉంది బాగాలేదు అన్నారు సో నేను కలర్ వేసాను కదా సో ఆ బాక్సెస్ అన్నీ బాగాలేవు కొత్తవి ఆర్డర్ చేశాను సో అది రావడానికి టైం పడుతుంది కదా సో వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మీకు చూపిస్తానులేండి సో అది నేనేమి బాధపడలేదులేండి మీరు నా కోసమే చెప్పారు కాబట్టి నేను పాజిటివ్గానే తీసుకున్నాను సో అక్కడి నుంచి ఇంకా ఇవాళ మార్నింగ్ లాగ్ అనమాట అయితే చపాతీ చేస్తున్నాను చపాతీలోకి చికెన్ దాల్చా చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి చికెన్ చికెన్ దాల్చా మటన్తో చేస్తారు చికెన్తో చేస్తారు ఇది కావాలి అంటే మనం అన్నంతో తినొచ్చు చపాతీతో తినొచ్చు రెండిటితో తినొచ్చు రెండింటితో చాలా మంచి కాంబినేషన్ అనమాట ఈ కర్రీ అలాగే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను మా పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ అడిగారు అందుకని చెప్పి అయితే చపాతీని నేను ఇలా రోటీ మన దగ్గర చాపర్ ఉంది కదా సో చాపర్లో చేసేస్తున్నాను అన్నమాట ఇది ఇన్ని రోజులు అసలు నేను ఎందుకు ఇలా చేయలేదా అని చాలా ఫీల్ అయ్యాను ఎప్పుడు చేత్తో కలిపేదాన్ని చాలా కష్టపడి చేతులు వేళ్ళు నొప్పెట్టిన ఇది ఏం లేదండి ఇలాగా చాపర్లో ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి ఇలాగ పిండి కనుక కలిపేసుకున్నాము అంటే ఎంచక్క మనకి అసలు ఎంత చే చేత్తో కలిపే పనే లేకుండా ఒక్క నిమిషంలో పిండి ముద్ద రెడీ అయిపోయింది అంటే మొన్న ఏదో యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉన్నాను షార్ట్స్లో చపాతి మేకర్తో పాటు ఇలా రోటీ ఏమంటారు రోటీ పిండి తయారు చేసుకునేది కూడా వాళ్ళు ఇస్తున్నారు ప్లాస్టిక్ది అప్పుడు అనిపించింది సో మన దగ్గర ఎలాగో ఎలక్ట్రిక్ చాపర్ ఉంది కదా దాంట్లో ఎందుకు చేయకూడదా అని అప్పుడు అనిపించింది అనమాట అంటే మన దగ్గర వస్తూ ఉన్నా సరే ఒక్కొక్కసారి మన మనకి అది ఎలాగా వాడాలి అనేది ఒక్కొక్కసారి మనకి గుర్తు రాదు సో పక్క వాళ్ళనో లేకపోతే ఏదైనా చూసినప్పుడు మన దగ్గర కూడా ఉంది కదా ఇలా చేయొచ్చు కదా అనిపిస్తుంది కదా సో ఇన్ని రోజులు దీంట్లో నేను జ్యూస్ చేశాను చా అంటే చాపింగ్ చేసుకుంటాను ఇలాంటివి చేశాను కానీ పిండి ఎప్పుడు కలపలేదు కానీ అండి నిజం చెప్తాను ఒకే ఒక్క నిమిషం పట్టింది అందులో వేయడమే టైం అంటే ఆయిల్ సాల్ట్ వాటరు పిండి ఇలా వేయడమే కొంచెం నేను టైం తీసుకున్నానేమో కానీ అది మాత్రం ఒకటంటే ఒకే నిమిషంలో పిండి కల్పించేసింది చూసారు కదా ఇలాగా పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఏం లేదు మీరు కావాలి అనుకుంటే వాటర్ అనేది చూసుకొని వేసుకోండి అయితే నన్ను చాపరు లింక్ అడుగుతున్నారండి నిజంగా నాకు ఈ చాపర్ బ్రాండ్ తెలియదు లింక్ నా దగ్గర లేదు ఎందుకంటే మా వారు మొబైల్ మార్చేశారు నేను మొబైల్ మార్చేశాను సో దానివల్ల ఏంటంటే అవన్నీ పోయాయి మీకోసం చాలా వెతికాను అయినా సరే కనిపించలేదు అవి అంటే ఇదే సేమ్ ఎగ్జాక్ట్గా ఉండేలాగా లేదు అందుకే మీకు వేరేది రివ్యూస్ చూసి వేరే దాని లింక్ అయితే మీకు పెడుతూ ఉండేదాన్ని సో ఎగ్జాక్ట్గా నా దగ్గర ఉన్నదైతే మాత్రం లింక్ నా దగ్గర లేదండి సో ఇంకా పిండి కలిపేశాను కదా పిండి కలిపి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడేమో కర్రీ చేస్తున్నాను పిల్లల కోసం పాలు మరగబెట్టేశాను ఇంక మా వారికి మా ఆయనకి అయితే మావైకి అయితే తీ నేను నేంటి మానేశాను అండి వస్తుందని ఇంకా ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా చికెన్ దాల్చా చేస్తానని సో దాల్చా కోసం ఫస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కొంచెం ఆనియన్స్ అయితే ఉంచుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా బ్రెడ్ ఆమ్లెట్లోకి కావాలని కొంచెం ఆనియన్స్ ఉంచుకున్నాను సో వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే వేసేసాను అది కూడా చాపర్లోనే వేసేసాను లేని అందుకే ఇంత చిన్న చిన్నవిగా కట్ చేసి ఇచ్చింది ఆ తర్వాత ఆనియన్స్ వేసేసి అది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసేసాను ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత అందులో ఇంకా అన్ని స్పైసెస్ మనం చికెన్లో ఏమైతే వేసుకుంటామో అన్ని స్పైసెస్ అంటే ఉప్పు పసుపు ఆ తర్వాత ధనియాల పొడి కారం గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవాలి సో నేను ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్లో కూడా కొంచెం వేస్తున్నాను అనమాట కొంచెం ఒక పావు స్పూన్ ధనియాల పొడి పసుపు ఉప్పు అలాగే ఒక పావు స్పూన్ కారం రెండిట్లో వేసేసాను సో ఇందులో కూడా ఒక్కొక్క స్పూన్ కారము ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం బాగా కలుపుకోవాలి అంటే కొంచెం ఇలా కర్రీలాగా సో ఇప్పుడు ఏంటంటే నేను ముందు రోజు నైటే బోన్లెస్ చికెన్ని సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఆ చికెన్ అంతా కూడా వేసేస్తున్నాను మీరు కావాలి అంటే దీన్ని కుక్కర్లో చేసుకోవచ్చండి ప్రెషర్ కుక్కర్లో చాలా బాగా వస్తుంది అంటే చికెన్ అంతా కూడా బాగా మ్యాష్ అయిపోయి పప్పులో బాగా మిక్స్ అయిపోతే చాలా బాగుంటుంది కాకపోతే మా పిల్లలు చికెన్ పీసెస్ తగిలితే తినరు అందుకని ఇంకా పెద్ద పీసెస్లో అలాగే ఉంచేసాను సో చికెన్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలాగా మగ్గించేసుకోవాలి సో చెప్పాను కదా ఇది మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కందిపప్పు మామూలు పచ్చి కందిపప్పు ఉడకబెట్టాల్సిన పని లేకుండా పచ్చి కందిపప్పుని చికెన్ని ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసేసి కుక్కర్లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అనుకోండి పప్పు బాగా మ్యాష్ అయిపోద్ది చికెన్ కూడా బాగా మ్యాష్ అయిపోద్ది అప్పుడు పప్పులో ఆ చికెన్ అంతా మిక్స్ అయిపోయి అసలు తింటుంటే అసలు చాలా బాగుంటుందండి మనకి హలీం లాగా ఉంటుంది కాకపోతే మీకు అలా చూపించలేకపోయాను ఎందుకంటే అదే చెప్పాను కదా మా పిల్లలకి ఇప్పుడు చపాతీతో పాటు వాళ్ళకి ఏంటంటే ఆ పప్పు పెడతాను ఆ పప్పు ఆ దాల్చాలో ఆ చికెన్ తీ మా వారికి పెట్టేసి పప్పు మాత్రం పిల్లలకి పెడతాను అనమాట అంటే వాళ్ళు చికెన్ తిన్నారు కాబట్టి సో మీరెవరైనా చేసుకునేలా ఉంటే మాత్రం చికెన్ని బాగా మ్యాష్ చేసేసేయండి పప్పుతో పాటు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే చికెన్ ఉడికాక పప్పు కూడా వేసేసాను సో సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ వేసేయండి లాస్ట్లో గరం మసాలా వేసుకోవచ్చు సో దాన్నైతే ఇంకా నేను పక్కన పెట్టేశాను అంటే ఉడుకుతూ ఉంది పక్క స్టవ్ మీద ఇంకా చపాతీలు కాల్చుకుందాం అని చెప్పి పెనం పెట్టాను ఇంక ఇక్కడేమో చపాతీలు చేస్తున్నాను అక్క మీ దగ్గర రోటీ ఉంది కదా అని అనుకోవచ్చు ఏం లేదు చాలా రోజులు అయిపోయింది చపాతీలు ఇలాగా చేసి అందుకని చెప్పేసి ఇవాళ కొంచెం పెద్ద పెద్ద చపాతీలు చేసేస్తున్నాను అన్నమాట అంటే అందరికీ రెండు రెండు చపాతీలే కదా ఒక రేడు చపాతీలే కదా చేసేద్దాంలే అని చెప్పి ఇంక ఇలా చేస్తూ ఉన్నాను నేను అది కాకుండా చేయడం అంటే కంప్లీట్గా మనం ఈ గ్యాజెట్స్ మీద డిపెండ్ అయ్యామనుకోండి మనకున్న చేతి పని మర్చిపోతాం కదా అంటే చపాతీలు రుద్దడం కానీ ఇలా కటింగ్ ఆనియన్స్ కట్ చేయడం కానీ అందుకే నేను ఒక్కొక్కసారి చేత్తో కట్ చేసుకుంటాను ఒక్కొక్కసారి చాపర్ యూజ్ చేస్తాను ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాపర్ చేస్తాను చాపర్లో వేసుకుంటాను ఇంకా అలాగే చపాతీలు కూడా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అన్నప్పుడు మాత్రం రోటీ మేకరే యూజ్ చేస్తాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక అలా చేత్తో అలా చేయాలనిపించింది చేశాను అంతే సో ఇదిగోండి చేత్తో చేస్తే కొంచెం పెద్ద చపాతీలు చేయొచ్చు రోటీ మేకర్లు ఏంటంటే మీడియం సైజు వస్తాయి చిన్నవిగా కానీ బాగానే వస్తాయండి అందులో కూడా సో నేనేమో కర్రీని పక్క స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడేమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను అంటే అక్క మీకు వచ్చినట్లుగా మాకు చపాతీలు బాగానే రావట్లేదు అక్క అని చాలామంది కామెంట్స్లో ఇప్పటికీ చేస్తూనే ఉంటారు పిండి బాగా కలపండి ఆ తర్వాత పెనం బాగా వేడెక్కాక మంటని కొంచెం తగ్గించుకుంటూ కాల్చుకోండి అంటే అందరికీ వచ్చిన వాళ్ళ గురించి కాదండి రాని వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను అంతే ఇంకోండి ఇంకోటి ఏంటంటే పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసి కలపండి మీరు కాల్చేటప్పుడు ఆయిల్ వేయకపోయినా పర్లేదు కానీ పిండిలో మాత్రం ఆయిల్ వేస్తే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇలా చపాతీలు కాలుస్తూనే బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఎగ్స్ కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంక పిల్లలకి మా వారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ లేకుండా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేయాలి అంటే నేను నైట్ తెచ్చిపెట్టారనమాట ఇంక ఇవాళ వేయలేదు అంటే మాత్రం ఇంక ఉంటుంది నాకు అందుకని చెప్పి ఇంక పొద్దు పొద్దున్నే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసిస్తానులే అని చెప్పి చేస్తున్నాను ఇదిగోండి ఇంకా చపాతీలు అయితే అయిపోయాయి పక్కన పెట్టేశాను ఇంక పెనం తీసేసి ఇలాగే ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను ఇది మనం బ్రెడ్ ఆమ్లెటు పెనం మీద చేయలేమండి అటు ఇటు అంతా కారిపోతుంది కాబట్టి ఇలాంటి కొంచెం గుంటగా ఉన్న కడాయిలు కానీ ప్యాన్స్ కానీ అయితే బాగా వస్తుంది కదా సో ఇంక నేను ఏంటంటే ఆనియన్ టమాటో కట్ చేసుకొని అందులో ఇందాక చెప్పాను కదా కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నాను వేసేసుకొని ఇలాగా ఆమ్లెట్ లాగా వేసాను యాక్చువల్గా ఇది ఫ్రెంచ్ టోస్ట్ లాగా అనమాట బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ వేసేసి ఆ తర్వాత మనం దాని మీద బ్రెడ్ పెడతాం కదా అలా కాకుండా ఇంక ఇలా చేసేసాను సో కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా ఇవి అనుకోండి ఒకటి రెండు తింటే కడుపు నిండిపోతుందండి ఇవి కొంచెం పెద్ద బ్రెడ్లు అనమాట సో ఒకటి రెండు మా వారు మా పెద్ద బాబు రెండు రెండు తింటారు చిన్నోడు మాత్రం ఒకటే వాడు ఎక్కువ తినడు ఏదైనా వాడు తక్కువ నాలాగే కానీ వా నోటికి మాత్రం అన్నీ చాలా రుచులుగా ఉండాలి తినేది మాత్రం తక్కువ అప్పుడు అనిపిస్తుంది డిట్టో నేనే అని చెప్పి నేను అంతేనండి ఏదైనా తినాలి అంటే మాత్రం నోటికి రుచిగా ఉంటేనే తింటాను కానీ తక్కువ తింటాను సో ఇంకా అలాగా బ్రెడ్ ఆమ్లెట్స్ అన్నీ వేసేసాను ఇంక ఇక్కడేమో చికెన్ దాల్చా ఇదిగోండి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఫైనల్గా గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకున్నానండి చేసేనే కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదండి చికెన్ అంతా అంటే అది బోన్లెస్ చికెన్ కదా సో బాగా పీసెస్ పీసెస్ బాగా డివైడ్ అయిపోయి మ్యాష్ అయిపోతాయి ఆ పప్పులో ఆ పప్పు చికెను మ్యాష్ అయిపోయిన చికెను అలా చపాతీతో తింటూ ఉంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంక చెప్పాను కదా పిల్లల కోసం ఇంక ఇలా చేయాల్సి వచ్చింది మీరెవరైనా మీ పిల్లలు కనుక చికెన్ తినేలా ఉంటే మాత్రం అలా చేయండి ఇంకా మీరు ప్రతిసారి అదే అడుగుతారనమాట ఎందుకంటే ఆ చికెన్ను ఆ పప్పు వేసి చేసాం కాబట్టి రెండింటి కాంబినేషన్ చపాతీతో కానీ అన్నంతో కానీ రెండిటితో చాలా బాగుంటుంది సో ఇంకక్కడి నుంచి పాలు బూస్ట్ తెచ్చుకున్నారు నిన్న మా నిన్న నైట్ మామూలుగా అయితే పాలల్లో నేను ఏమీ కలపనండి ప్లెయిన్ పాలే ఇస్తాను అలా అలా అలాగే అలవాటు చేశాను కానీ ఇప్పుడు ఏంటంటే బూస్ట్ తెచ్చుకున్నారు ఇంకా సరేలే అని చెప్పి కల్పిస్తున్నాను అలాగే బ్రెడ్ ఆమ్లెట్ సో వాళ్ళకి ఏంటంటే రో వారంలో ఒక ఒకరోజు రెండు రోజులు అయినా సరే ఇలాగ చీజ్ టోస్టు బ్రెడ్ టోస్టు కావాలట ఈవినింగ్ చేసిస్తున్నాను కదమ్మా అంటే ఈవినింగ్ కాదు మార్నింగ్ కూడా కావాలంట వాళ్ళకి ఇలాగే బ్రెడ్ మంచిదే కానీ వీట్ బ్రెడ్ అయితే బెటర్ సో డైలీ అంటే నార్మల్ బ్రెడ్ ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదు అని అంటారు అందుకే నేను అంతగా ఎక్కువగా తేను కానీ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట బ్రెడ్ మాత్రం సరేలేండి ఇంక నేను చేసి పెడతానులే అని ఇంక అక్కడి నుంచి వాళ్ళకైతే పెట్టేసి ఇంకా ఇదిగోండి అయిపోయాయి కదా ఇంకా లంచ్ బాక్సులు కట్టాలి కదా సో మా వారికి ఏమో చికెన్ పీసెస్తో పాటు గ్రేవీ వేసాను అంటే పప్పు పప్పు గ్రేవీ పిల్లలకు మాత్రం ఓన్లీ పప్పు మసాలా దాల్ అని చెప్పాను ఇంకోటండి ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు పొటాటో వేసుకోవచ్చు అంటే చికెన్కి మటన్కి బదులుగా పొటాటో కానీ పన్నీర్ కానీ వేసుకొని పప్పు సేమ్ కందిపప్పు కామన్ ఇంకా దీన్ని శనగపప్పుతో కూడా చేస్తారండి పచ్చనగపప్పుతో కూడా కానీ నాకెందుకు పచ్చనగపప్పు కంటే కూడా నేను ఎక్కువగా కందిపప్పుతోటే చేస్తాను సో మీ ఇష్టం మీరు పచ్చనగపప్పుతో అయినా చేసుకోవచ్చు లేదంటే కందిపప్పుతో అయినా చేసుకోండి కానీ దేంతో చేసుకున్న కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా అందుకే పిల్లలకైతే మసాలా దాల్ అని చెప్పేశాను వితౌట్ పొటాటో కూడా చేసుకోవచ్చండి మసాలా దాలని మీకు మొన్న ఒకసారి చపాతీతో చేశాను కదా ఇలాగే నాన్ వెజ్ అంటే చికెన్ వేయకుండా చేస్తే అది మసాలా దాల్ అనమాట చికెన్ కానీ మటన్ కానీ వేస్ట్ చేస్తే ఆ చికెన్ దాల్చా మటన్ దాల్చా అలాగా సో దాంట్లో వెజిటేబుల్స్ కూడా వేసుకుంటారు కాకపోతే ఇంకా నేను అవన్నీ ఏం వేయలేదండి వెజిటేబుల్స్ ఏమి కూడా సో ఇలా చేస్తే బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇంక మా పిల్లలు ఏమో బ్రేక్లు అవన్నీ పట్టి పెట్టుకొని అంటే బిస్కెట్స్ అవన్నీ ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నారు సో చాలామంది అడుగుతారు అక్క మీరు బ్రేక్ ఏం పెడతారు అని బ్రేక్ అంటే మ్యాక్సిమం ఇవేనండి బిస్కెట్స్ లేకపోతే బయట నుంచి తెచ్చిన ఉంటాయి కదా చొకడీలు అలాంటివి ఫ్రూట్స్ మాత్రం చాలా తక్కువ తింటారండి మా పిల్లలు ఫ్రూట్స్ తినేది మా ఉడిపళ్ళు బాగా తింటారు లేదంటే వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఈ మూడే తింటారు అవి ఏంటంటే మనం బాక్సులు కట్టలేము కడితే మధ్యాహ్నం అయ్యేసరికి మెత్తగా అయిపోయి వేడికి మెత్తబడిపోయి ఫ్రూట్స్ బాగోవు అందుకే ఫ్రూట్స్ ఎప్పుడు నేను కట్టను ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత పెడతాను అనమాట సో ఇంక పిల్లలు మా వారు అందరూ వెళ్ళిపోయారు పొద్దు పొద్దున్నే హడావిడి హడావిడిగాన సో ఇంకేంటంటే ఇంకా తెలుసు కదా ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా మడతపెట్టేసుకుంటాను పెట్టేసుకుంటాను అంటే ఇంకా పిల్లలు వెళ్ళే వరకు అంటే మా వారు పిల్లలు వెళ్ళే వరకు ఇంకా నాకు వంటగదిలోనే సరిపోతుందండి మూడు లంచ్ బా బాక్సులు కట్టాలి కదా సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంటి పని అయితే పెట్టుకుంటాను సో అందుకే పూజ పని మాత్రం ఈవినింగ్కి మార్చేసానండి ఇంక ఉదయం పూట అలసిపోతున్నాను అందుకే మార్నింగ్ టైంలో పూజ చేసుకోవట్లేదు ఈవినింగే చేసుకుంటున్నాను సో ఏంటంటే ఇవన్నీ అండి ఒక్కొక్కసారి వేసుకుంటారు కదా అలా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వేసుకుంటారు అవే అనమాట అవేంటంటే ఉతకకుండా మళ్ళీ ఇంకొకసారి వేసుకొని ఆ తర్వాత ఉతికేద్దాంలే అనుకుంటానా అలా హ్యాంగర్ కుండిపోతున్నాయి ఇంక సరేలే కొంచెం అలా ఒక వేసేద్దాం ఒక ట్రిప్ మిషన్లో అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మిషన్లో అయితే వేసేసాను ఆ తర్వాత నన్ను చాలామంది నిన్న అదేనండి అక్క మీరు అసలు ఎలా మెయింటైన్ చేస్తారు అండి కొంచెం ఇబ్బంది అవుద్ది కదా అని చెప్పి అడిగారు అంటే ఏం లేదండి ఇదిగోండి ఇప్పుడు పాలు పొంగాయి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్ వేసేసి మామూలుగా అయితే క్వాలిన్ పెట్టి తుడుస్తాను కదా ఇంక ఇప్పుడు ఏంటంటే ఇలాగా కొంచెం వాటర్ వేసేసి సోప్ పెట్టి క్లీన్ చేస్తున్నాను ఎక్కువ సోప్ పెట్టేయట్లేదు ఎందుకంటే ఎక్కువ సోప్ పెట్టాను అనుకోండి అప్పుడు వాటర్తో క్లీన్ చేయాలి అలా కాకుండా కొంచెం లైట్గా సోప్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కడైతే పాలు పొంగాయో అక్కడ మాత్రం కొంచెం ఎక్కువ గట్టిగా రబ్ చేసి ఇలా కడిగేసాను అదే స్క్రబ్ చేశాను ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి రబ్బర్ క్లాత్ అనమాట ఇది చూడడానికి నల్లగా అయిపోయింది కానీ అంటే అంత గట్టిగా వాడాను సో మామూలు క్లాత్లు అనుకోండి తుడిచిన తర్వాత వాటికి ఎక్కువ జుడ్డు పట్టేస్తాయి కదా ఆ తర్వాత నేను ఒకసారి రెండుసార్లు వాడి పడేస్తాను క్లాత్ అయితే అదే ఈ రబ్బర్ షీట్ అనుకోండి ఇలాగ వాటర్లో తడిపి తడిపి మనం ఎన్నిసార్లు అయినా వాడచ్చు అయితే నేను ఏం చేస్తానంటే వాటర్లో తడిపేసి ఇలా మొత్తం గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసాను అప్పుడైతే వాటర్ సేవింగ్ అది ఇంకా క్లీనింగ్ కూడా మొత్తం అంతా కడగాల్సిన పని లేదు కదా ఇలాగా సో కడిగేసి ఆ రబ్బర్ క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం పొడి క్లాత్తోటి తుడిచేశాను అనమాట తుడిచేసి ఇంకా మామూలుగానే గ్యాస్ మీద ఉండేటివన్నీ కూడా పెట్టేశాను అయితే నేను నా కిచెన్ మేకవర్ వీడియో పెట్టాను కదా ఒకళ్ళు అన్నారు మీరు హోమ్ మేకింగ్ మంత్ర శాంతి గారి వీడియోస్ చూసి కాపీ కొట్టి మీ కిచెన్ మేకవర్ చేశారా అని నాకు చాలా కోపం వచ్చిందండి నిజంగా ఆ మాటకి కాపీ కొట్టడం ఏంటండి యాక్చువల్గా శాంతి గారు నాకు కూడా తెలుసు నా వీడియోస్ చూసి తనే నాకు కామెంట్స్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కామెంట్ అయితే పెట్టారు సో అప్పుడు నేను తన ఛానల్ చూశాను బాగుంది తన తన వీడియోస్ కూడా బాగుంటాయి సో ఇప్పుడు నా ఛానల్ తను చూసింది తన ఛానల్ నేను చూస్తాను సో ప్రాబ్లం ఏంటండి మాకు లేని ప్రాబ్లం ఇప్పుడు మేము చూసి ఇప్పుడు నాకేంటంటే తన కిచెన్ మే అంటే తను మెయింటైన్ చేసే మొక్కలు పెట్టుకోవడం అవన్నీ నాకు నచ్చాయి నాకు కూడా మొక్కలు పెంచడం అంటే ఇష్టము ఇంటి నీట్గా ఉంచుకోవడం ఇష్టం సో ఒకేలాంటి ఆలోచనలు ఇద్దరికి రావడం తప్పు కాదు కదా సో చాలామంది ఉంటారు నాకేంటంటే తను కిచెన్లో ఇత్తడి సామాన్లు పెట్టుకోవడం నచ్చింది సో నా దగ్గర కూడా మా అత్త ఇవి ఉన్నాయి సో వాటిని ఇలా పెడితే బాగుంటుంది కదా అని నాకు నచ్చినట్లుగా నా కిచెన్ని నేను పెట్టుకున్నాను అంతేగాని ఇప్పుడు తనని చూసి నేను కాపీ కొట్టలేదండి ఒకళ్ళ ఐడియాస్ ఒకళ్ళు షేర్ చేసుకున్నారా అంటే ఓకే దాన్ని నేను ఒప్పుకుంటాను తన ఐడియాని నాకు నచ్చి నేను కూడా ఆ ఇత్తడి సామాన్లు అలా పెట్టుకో ఉండొచ్చేమో అంతేగాని కంప్లీట్గా నా కిచెన్ తను డిజైన్ చేసిస్తే నేను డిజైన్ చేయలేదు కదా సో అది ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి కదండి సో నాకు నచ్చినట్లుగా నేను నా కిచెన్ చేసుకున్నాను కాకపోతే తన ఐడియా నాకు నచ్చింది సో అలా ఇతడివి అలా పెట్టుకున్నాను అంతే అంతేగాని తనైతే నాకేం డిజైన్ చేసి అయితే ఇవ్వలేదు సో తనైతే నేనేమి అనట్లేదండి సో తనకేం తెలియదు కదా పాపం సో ఎవరైనా అలా అంటే తననే కాదు ఎవరైనా అండి ఎవరి యూట్యూబ్లో కష్టం అనేది వాళ్ళకే ఉంటుంది పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నారా అంటే కోపం వస్తుంది కదా సో అది అంతేనండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్